వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం 20 కోట్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే రమేష్ బాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు పేర్కొన్నారు. వేములవాడ పట్టణ వ్యాప్తంగా జరిగే అభివృద్ధి పనుల కోసం మంజూరైన 20 కోట్ల నిధులు, క్లియరెన్స్ జీవో కాపీలను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు, మాధవీరాజు, వైస్ చైర్మన్ మధు రాజేందర్లకు అందజేశారు. పట్టణంలోని సంగీత నిలయం, మున్సిపల్ కార్యవర్గ సభ్యులతో పాటు మున్సిపల్ కమిషనర్ తదితరులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోదావరి, మిడ్మానేరు జలాల వల్ల వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గం సస్యశ్యామలమైందన్నారు. త్వరలో రోడ్ల విస్తరణ పనులు చేపడతామని, అన్ని వార్డుల్లో సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని, గుడి చెరువు సుందరీకరణ పనులు, లిఫ్ట్ ద్వారా ఎత్తిపోతలతో చెరువు నింపే పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించడానికి నిధులు కేటాయించామని తెలిపారు. విద్య, వైద్యం ప్రాతిపదికన 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు, ఆక్సిజన్ ప్లాంట్ సౌకర్యం, సిటీ స్కాన్, అత్యాధునిక మిషన్లతో రక్త పరీక్షలు మరియు అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం నివేదికలు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని అన్నారు. అందరి సహకారంతో వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి పరచడంలో పూర్తిస్థాయి దృష్టి సారించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.